హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ ఈ వీడియో ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది బికాస్ రియాలిటీ ఆఫ్ ద ఆప్షన్స్ ట్రేడింగ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం జస్ట్ స్టాక్ మార్కెట్ కి వచ్చాం ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఈజీగా ప్రాఫిట్ చేయవచ్చు అనే ఒపీనియన్ మీకు ఉన్నట్టయితే తప్పకుండా ఈ వీడియోని చూడండి ఐ ప్రామిస్ యూ ఈ వీడియో కంప్లీట్ అయ్యేటప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ పై మీకున్న ఒపీనియన్ అనేది చేంజ్ అవుతుంది బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ ట్రేడర్స్ కి ఆప్షన్స్ లో ఉన్న చాలా ఇన్ఫర్మేషన్ ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని ఒక బిగినర్ కి ఉన్న అన్ని డౌట్స్ ని క్లియర్ అయ్యేలా అండ్ ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలా కాల్ ఆప్షన్ అంటే ఏంటి పుట్ ఆప్షన్ అంటే ఏంటి అని బేసిక్స్ నుండి స్టార్ట్ చేయబోతున్నాను ఇన్ కేస్ మీకు కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ ఏంటి అని ఆల్రెడీ తెలుసు అంటే కింద టైం స్టాంప్ ఇచ్చాను ఈ సెక్షన్ ని స్కిప్ చేసి నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోకి మీరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కాంప్లికేట్ చేయకుండా మీకు సింపుల్ వర్డ్స్ లో అండర్స్టాండ్ అయ్యేలా చెప్పాలి అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్లబోతుంది అని మీకు తెలిసింది అంటే మీరు కాల్ ఆప్షన్ ని బై చేస్తారు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్లబోతుంది అని మీకు తెలిసింది అంటే మీరు పుట్ ఆప్షన్ ని బై చేస్తారు సో మార్కెట్ లో మీ వ్యూ అనేది బుల్లిష్ ఉంటే కాల్ ఆప్షన్ మార్కెట్ లో మీ వ్యూ బేరిష్ ఉంటే పుట్ ఆప్షన్ ని బై చేస్తారు ఈ పాయింట్ లో మీరు ఒకటి థింక్ చేసారా మీరు ఆప్షన్స్ ని బై చేస్తున్నారు అంటే ఎవరో ఒకరు మీరు బై చేస్తున్న దాన్ని సెల్ చేయాలి కదా సెల్లర్ లేకుండా మీరు ఎలా బై చేయగలరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మీరు బై చేస్తున్నారు అంటే ఆపోజిట్ సైడ్ లో ఒక అతను మీకు సెల్ చేయాలి అవునా సో అప్పుడే ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది సో మీరు ఆప్షన్స్ ని బై చేస్తుంటే మీరు ఒక ఆప్షన్ బయ్యర్ అవుతారు మీరు ఆప్షన్స్ ని బై చేయడానికి ఆప్షన్స్ ని ఎవరో ఒకరు సెల్ చేస్తున్నారు కదా సో సెల్ చేసే వాళ్ళని ఆప్షన్ సెల్లర్స్ లేదా ఆప్షన్ రైటర్స్ అని అంటారు సో ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఆప్షన్ బైయర్ అండ్ ఆప్షన్ సెల్లర్ అని ఇద్దరు పార్టీస్ ఉంటారు అనమాట ఒకరు బై చేస్తుంటే ఇంకొకరు సెల్ చేస్తుంటారు ఇది మీకు అండర్స్టాండ్ అవ్వాలి అని నేను ఎగ్జాంపుల్ కి ఒకరు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆప్షన్స్ లో బైఆర్ సెల్ చేస్తూ ఉంటారు సో మనం ఎవరు సెల్ చేస్తున్నారు ఎవరి దగ్గర మనం బై చేస్తున్నాం అనేది మనకి తెలియదు ఆప్షన్ బయ్యర్ మార్కెట్ లో బుల్లిష్ వ్యూ ఉంటే కాల్ ఆప్షన్ ని బై చేస్తాడు బేరిష్ వ్యూ ఉంటే పుట్ ఆప్షన్ ని బై చేస్తాడు బట్ ఆప్షన్ సెల్లర్ కి మార్కెట్ లో బుల్లిష్ వ్యూ ఉంటే కాల్ ఆప్షన్ చేస్తాడా ఆప్షన్ సెల్లర్ కి బేరిష్ వ్యూ ఉంటే పుట్ ఆప్షన్ చేస్తాడా అంటే నో ఇక్కడ ఆప్షన్ బయ్యర్ కి ఆప్షన్ సెల్లర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్ సైడ్ వెళ్తుంది అని ఒక ఆప్షన్ బయ్యర్ కాల్ ఆప్షన్ ని బై చేస్తే సేమ్ వ్యూ తో అంటే మార్కెట్ సైడ్ వెళ్తుంది అనే వ్యూ తోనే ఆప్షన్ సెల్లర్ పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాడు ఆప్షన్ బయ్యర్ మార్కెట్ అప్సైడ్ వెళ్తుంది అని కాల్ ఆప్షన్ ని బై చేస్తే ఆప్షన్ సెల్లర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాడనమాట అలాగే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళబోతుంది అని ఆప్షన్ బయ్యర్ పుట్ ఆప్షన్స్ ని బై చేస్తుంటే ఆప్షన్ సెల్లర్ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళబోతుంది అనే సేమ్ వ్యూ తో కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తాడన్నమాట ఇక్కడ ఆప్షన్ బయ్యర్ అండ్ ఆప్షన్ సెల్లర్ యొక్క వ్యూ అనేది సేమ్ ఉన్నా కూడా ఇద్దరు మార్కెట్ లో బుల్లిష్ ఉన్నా లేదా బేరిష్ ఉన్నా చేస్తున్న యాక్టివిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఆప్షన్ బయ్యర్ బుల్లిష్ ఉంటే కాల్ ఆప్షన్స్ ని బేరిష్ ఉంటే పుట్ ఆప్షన్స్ ని బై చేస్తున్నాడు కానీ ఆప్షన్ సెల్లర్ బుల్లిష్ ఉంటే పుట్ ఆప్షన్స్ ని బేరిష్ ఉంటే కాల్ ఆప్షన్స్ ని సెల్ చేస్తున్నాడు సో ట్రేడ్ చేసేటప్పుడు ఫోర్ మీరు చేయవచ్చు ఒకటి కాల్ ఆప్షన్ ని బై చేయవచ్చు లేదా కాల్ ఆప్షన్ చేయవచ్చు పుట్ ఆప్షన్ ని బై చేయవచ్చు లేదా పుట్ చేయవచ్చు మార్కెట్ వ్యూ ని బట్టి ఆప్షన్ బయర్ అండ్ ఆప్షన్ సెల్లర్ యొక్క యాక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది ఈ కోర్స్ లో అన్ని వీడియోస్ ని మీరు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు డిసైడ్ చేయవచ్చు మీరు ఒక ఆప్షన్ బయర్ గా ఉండాలి అనుకుంటున్నారా లేదా ఆప్షన్ సెల్లర్ గా ఉండాలి అనుకుంటున్నారా అని ఈ ఆప్షన్ బయ్యర్ కి ఆప్షన్ సిల్లర్ కి ఉన్న డిఫరెన్స్ ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఆప్షన్ బేసిక్స్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకున్నట్టే సో నాతో ఫోకస్డ్ గా ఈ వీడియోలో ఎండ్ వరకు ఉండండి మీరు చాలా ఇన్ఫర్మేషన్ ని నేర్చుకుంటారు ఓకే ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి అని ఆప్షన్ ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఎలా చార్ట్స్ ఉంటుందో ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ కి కూడా ఒక చార్ట్ అనేది ఉంటుంది మనం లాస్ట్ పార్ట్ లో డిస్కస్ చేసాం కదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలి అంటే ఒక స్ట్రైక్ ప్రైజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని రైట్ సో ఆ ఈచ్ స్ట్రైక్ ప్రైజ్ కి అనేది మార్కెట్ అప్ సైడ్ మూమెంట చేస్తే కాల్ ఆప్షన్ చాట్ లో ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే పుట్ ఆప్షన్ చాట్ లో ప్రైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది సో మార్కెట్ యొక్క మూమెంటం ని బట్టి ఆప్షన్ చాట్ లో ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఒక స్ట్రైక్ ప్రైజ్ ని తీసుకుని మనం ఆప్షన్ బైయర్ ఆప్షన్ సెల్లర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం బైయర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా ఒక స్ట్రైక్ ప్రైజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బుల్లిష్ ఉన్నాడు ఆప్షన్ సెల్లర్ కూడా బుల్లిష్ ఉన్నాడు అండ్ వాళ్ళిద్దరు కూడా ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనే స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుంటారు ఆప్షన్ బయ్యర్ కి వ్యూ అనేది బుల్లిష్ ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ ని బై చేయాలా పుట్ ఆప్షన్ ని బై చేయాలా మనం సెక్షన్ లో డిస్కస్ చేసినట్టు ఆప్షన్ బైయర్ కి వ్యూ అనేది ఫార్టీ ఉంటే సిక్స్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ని బై చేయాలి సో ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రేమ్ లో తీసుకున్నాను ఆప్షన్ సెల్లర్ యొక్క ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లర్ ఫార్టీ కాల్ సిక్స్ హండ్రెడ్ కాల్ చేయాలా లేదా పుట్ ఆప్షన్ చేయాలా ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఆపోజిట్ టు ఆప్షన్ బయర్ సో ఇక్కడ ఆప్షన్ బయర్ ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ని తీసుకుంటే ఆప్షన్ సెల్లర్ ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ ని తీసుకుంటాడు ఆప్షన్ బయర్ ఇక్కడ బై చేస్తే ఆప్షన్ సెల్లర్ ఇక్కడ సెల్ చేస్తాడనమాట ఆప్షన్ బయర్ వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ క్యాండల్ అనేది ఒక బుల్లిష్ క్యాండల్ ఫామ్ అయింది కాబట్టి ఆప్షన్ బయర్ ఈ బుల్లిష్ క్యాండల్ అబో ఎంట్రీ చేయాలి అనుకుంటాడు సో ఈ క్యాండల్ ఎంట్రీ చేయాలి అంటే ఆప్షన్ బయర్ ఆబ్వియస్లీ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫిఫ్త్ క్యాండల్ హై లో ఎంటర్ చేస్తాడు అంటే అప్రాక్సిమేట్లీ మనం అనుకుందాం ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆప్షన్ ని బై చేస్తాడు మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి ఆప్షన్ బయర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ని బై చేస్తాడు కానీ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు సేమ్ క్యాండల్ లో అంటే ఫిఫ్త్ క్యాండల్ లో ఇది నైన్ ఫిఫ్టీన్ క్యాండల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫిఫ్త్ క్యాండల్ లో ఆప్షన్ సెల్లర్ ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ని సెల్ చేస్తాడు అనమాట జస్ట్ మనం అనుకుందాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాడు సో లెట్స్ సే ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజ్ అయింది వాళ్ళిద్దరి వ్యూ కూడా కరెక్ట్ అయింది సో ఇక్కడ నుంచి ఆప్షన్ బయ్యర్ బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వెళ్తుంది అనుకున్నాడు ఆప్షన్ సెల్లర్ కూడా అప్సైడ్ వెళ్తుంది అనుకున్నాడు సో వాళ్ళు అనుకున్నట్టే మార్కెట్ అప్సైడ్ కి వెళ్ళింది సో ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో బై చేసి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ చేస్తాడు అనమాట ఇతనికి టూ హండ్రెడ్ పాయింట్స్ ప్రాఫిట్ అనేది వచ్చింది ఆప్షన్ సెల్లర్ కి ఎలా ప్రాఫిట్ వస్తుంది అంటే ఆప్షన్ సెల్లర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ చేశాడు అంటే ఎక్కువ ప్రైస్ లో ఆప్షన్ సెల్లర్ సెల్ చేస్తున్నాడన సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో బై చేస్తున్నాడు ఇప్పుడు ఆప్షన్ సెల్లర్ కి టూ హండ్రెడ్ పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట ఆప్షన్ బయ్యర్ మార్కెట్ లో వీ అనేది బుల్లిష్ ఉంటే తక్కువ ప్రైస్ లో కొని ఎక్కువ ప్రైస్ లో సెల్ చేస్తాడు అన్నమాట కానీ ఆప్షన్ సెల్లర్ తన వ్యూ అనేది బుల్లిష్ ఉంటే పుట్ ఆప్షన్ ని ఎక్కువ ప్రైస్ లో సెల్ చేసి తక్కువ ప్రైస్ లో బై చేస్తాడన్నమాట ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు పుట్ ఆప్షన్ ని తీసుకుంటే మార్కెట్ బేరిష్ ఉండబోతుంది అని కదా అర్థం ఫ్రెండ్స్ అది ఆప్షన్ బయర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఆప్షన్ బయ్యర్ మార్కెట్ బేరిష్ ఉండబోతుంది అంటే ఇక్కడ పుట్ ఆప్షన్ ని బై చేసేవాడు కదా ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అప్సెట్ వెళ్తుంది అనే ప్రాబిలిటీతోనే ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడు ఆప్షన్ సెల్లర్ ఏం డిస్కస్ చేస్తున్నాం మార్కెట్ అప్సైడ్ వెళ్తుంది అని ఒక ఆప్షన్ బయ్యర్ కి తెలిస్తే అండ్ ఆప్షన్ సెల్లర్ కి తెలిస్తే వాళ్ళిద్దరు చేసే యాక్టివిటీ ఏంటి అని డిఫరెన్సియేషన్ ని మీకు అండర్స్టాండ్ చేయించడానికి ట్రై చేస్తున్నాను సో ఆప్షన్ బయ్యర్ తక్కువ ప్రైస్ లో కొని ఎక్కువ ప్రైస్ లో సెల్ చేస్తున్నాడు కానీ ఆప్షన్ సెల్లర్ ఎక్కువ ప్రైస్ లో సెల్ చేసి తక్కువ ప్రైస్ లో బై చేస్తున్నాడు సో ఇలాగే ఆప్షన్ బయ్యర్ అండ్ ఆప్షన్ సెల్లర్ యొక్క యాక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో ఇలాగే కాల్ ఆప్షన్ లో కూడా చేంజ్ అవుతుంది అనమాట ఏ ఆప్షన్ బయ్యర్ కి ఆప్షన్ సెల్లర్ కి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అని వాళ్ళకి తెలిస్తే కాల్ ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడు కాల్ ఆప్షన్ బయ్యర్ ఇక్కడ ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ తీసుకుంటాడు అంటే బై చేస్తాడు కానీ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు ఆప్షన్ సెల్లర్ ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ నిస్తాడు అనమాట సో ఇలా మార్కెట్ వ్యూ ని బట్టి ఆప్షన్ బయ్యర్ అండ్ ఆప్షన్ సెల్లర్ యొక్క యాక్టివిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ అనేది మీకు అండర్స్టాండ్ అయి ఉంటే డెఫినెట్లీ మీకు ఒక క్వశ్చన్ అనేది మీ మైండ్ లో జనరేట్ అయి ఉంటుంది మార్కెట్ బుల్లిష్ ఉంటే ఆప్షన్ బయర్ కాల్ ఆప్షన్ ని బై చేస్తాడు ఆప్షన్ సెల్లర్ పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాడు అలాగైతే ఆప్షన్ కి ఆప్షన్ సెల్లింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ వచ్చింటే ఆప్షన్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఆప్షన్ సెల్లింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అని నెక్స్ట్ సెక్షన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం అది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎందుకంటే మీరు ఆప్షన్ బయ్యర్ అవ్వాలా లేదా ఆప్షన్ సెల్లర్ అవ్వాలా అనేది మీరు డిసైడ్ చేయడానికి ఈ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ ఫెయిల్ అయ్యేది ఈ కాన్సెప్ట్ లోనే ఇప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ బయర్ అండ్ ఆప్షన్ డిస్కస్ చేద్దాం ఆప్షన్ బయర్ రిక్వైర్ లెస్ మార్జిన్ టు ట్రేడ్ ఆప్షన్ బయర్ తక్కువ క్యాపిటల్ తో ఆప్షన్ మోర్ ఆప్షన్స్ ఆప్షన్ సెల్లర్ కి ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ లేదా మార్జిన్ అమౌంట్ అనేది కంపేర్ టు ఆప్షన్ బయర్ ఎక్కువగా ఆప్షన్ సెల్లర్ కి కావాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ ని తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ లో ఆప్షన్ బయర్ ట్రేడ్ చేయాలి అంటే ఎంత మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని చూద్దాం ఆప్షన్ బయర్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ లో ఒక లాట్ ని బై చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది బట్ ఒక ఆప్షన్ సెల్లర్ ఈ సేమ్ కాల్ ఆప్షన్ ని సెల్ చేయాలి అంటే మార్జిన్ అనేది వన్ థర్టీ వన్ థౌసండ్ అని చూపిస్తుంది సో కంపేర్ టు ఆప్షన్ బయర్ ఆప్షన్ సెల్లర్ కి మార్జిన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనం పుట్ ఆప్షన్ లో కూడా చూసాము అంటే ఆప్షన్ బైయర్ పుట్ ఆప్షన్ ని బై చేయాలి అనుకుంటే ఆప్షన్ బైయర్ కి కావాల్సిన మార్జిన్ అమౌంట్ అప్రాక్సిమేట్లీవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అని చూపిస్తుంది కానీ ఆప్షన్ సెల్లర్ ఈ సేమ్ ఫార్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి అంటే ఆప్షన్ సెల్లర్ కి కావాల్సిన మార్జిన్ అమౌంట్ అప్రాక్సిమేట్లీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ డిపెండింగ్ ఆన్ ప్రీమియం అమౌంట్ మార్జిన్ రిక్వైర్మెంట్ అనేది ఆప్షన్ బైయర్ కి ఆప్షన్ సెల్లర్ కి చేంజ్ అవుతూ ఉంటుంది కంపేర్ టు ఆప్షన్ బైయర్ ఆప్షన్ సెల్లర్ కి ఎక్కువ మార్జిన్ రిక్వైర్ మెంట్ అనేది ఉంటుందన్నమాట ఆప్షన్ బయర్ హ్యాస్ లిమిటెడ్ రిస్క్ బట్ అండ్ ఆప్షన్ సెల్లర్ అన్లిమిటెడ్ రిస్క్ ఆప్షన్ బైయర్ ప్రీమియం అమౌంట్ ని పే చేస్తున్నాడు అనమాట సో మార్కెట్ ఆప్షన్ బైయర్ కి ఎంత ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినా కూడా ఆప్షన్ బైయర్ పే చేసిన ప్రీమియం అమౌంట్ కి మించి లాస్ అవ్వదు సో ఆ ఎంత ప్రీమియం అమౌంట్ ఆప్షన్ బయ్యర్ పే చేసాడో అదే అతని మాక్సిమం లాస్ అనమాట కానీ ఆప్షన్ సెల్లర్ ప్రీమియం అమౌంట్ ని కలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆప్షన్ సెల్లర్ ఆపోజిట్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తున్నప్పుడు ఆప్షన్ సెల్లర్ కి అన్లిమిటెడ్ లాస్ అనేది ఉంటుంది ఈ సేమ్ ఎగ్జాంపుల్ మీకు రెఫరెన్స్ గా చూపిస్తాను చూపిస్తున్నాను ఆప్షన్ బయర్ కాల్ ఆప్షన్ ని బై చేస్తే ఆప్షన్ సెల్లర్ పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తున్నాడు కదా సో ఆప్షన్ బయర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం ని పే చేసి ఆప్షన్స్ ని బై చేస్తున్నప్పుడు ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అతని ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే అంటే ఈ ఫైవ్ రూపీస్ నుండి అప్ సైడ్ కాకుండా డౌన్ సైడ్ వెళ్ళడానికి స్టార్ట్ అయితే ఫైవ్ రూపీస్ నుండి ఈ ఆప్షన్స్ జీరో అవుతుంది సో ఈ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆప్షన్ బయర్ కి లాస్ అవుతుంది ఆప్షన్ బయర్ ఎంత ప్రీమియం ని పెట్టి ఆప్షన్స్ ని బై చేస్తున్నాడో ఆ ఇచ్చిన ప్రీమియం అమౌంట్ మాత్రమే అతనికి మాక్సిమం లాస్ అనమాట కానీ ఆప్షన్ సెల్లర్ కి చూస్తే ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తున్నాడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ చేస్తున్నాడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ చేస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుండి డౌన్ సైడ్ కి వచ్చేటప్పుడు అతనికి ప్రాఫిట్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ లో సెల్ చేసి ఫోర్ హండ్రెడ్ లేదా త్రీ లో అతను ఆప్షన్ సెల్లర్ బై చేస్తుంటే అతనికి టూ హండ్రెడ్ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అని వస్తుంది కానీ ఆప్షన్ సెల్లర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తే అతనికి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది ఎంత వరకు అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో అతను సెల్ చేస్తున్నాడు అంటే ఈ సిక్స్ రూపీస్ నుండి మార్కెట్ అతనికి అగేన్స్ట్ గా వెళ్తే ఇది ఈవెన్ థౌసండ్ రూపీస్ కి వెళ్ళవచ్చు టూ థౌసండ్ రూపీస్ కి వెళ్ళవచ్చు సో ఆప్షన్ సెల్లర్ ఆల్వేస్ అన్లిమిటెడ్ రిస్క్ ని క్యారీ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్ ఆప్షన్ బయర్ అయినా సరే ఆప్షన్ సెల్లర్ అయినా సరే మీరు ట్రేడ్ తీసుకోవడానికి ముందు మీరు డిసైడ్ చేసిన రిస్క్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి అండ్ ఆప్షన్ సెల్లర్ కి లాస్ అనేది ఒక త్రిషోల్డ్ దాటి వెళ్తుంటే వాళ్ళ బ్రోకర్ మెయిల్ లేదా ఒక అలర్ట్ ని సెండ్ చేయడం జరుగుతుంది లైక్ మీ అకౌంట్ లో మార్జిన్ అనేది రెడ్యూస్ అవుతుంది సో మీకు ఎక్కువ లాసెస్ వస్తుంది సో ఇమీడియట్ గా ఫండ్స్ ని అకౌంట్ కి యాడ్ చేయండి లేదా మీ పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది అని ఆప్షన్ సెల్లర్ ఇస్ చేస్తున్న బ్రోకర్ ఒక అలర్ట్ ని వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది అనమాట కానీ మీరు ఆప్షన్ సెల్లర్ అయినా కూడా అన్లిమిటెడ్ రిస్క్ ని క్యారీ చేయకుండా ఆ రిస్క్ అనేది వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి సో ఆప్షన్ బయ్యర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా స్టాక్ మార్కెట్ లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ బయ్యర్ హ్యాస్ అన్లిమిటెడ్ ప్రాఫిట్ బట్ అండ్ ఆప్షన్ సెల్లర్ హ్యాస్ లిమిటెడ్ ప్రాఫిట్ ఈ సేమ్ ఎగ్జాంపుల్ నే చూడండి ఇతను ఆప్షన్ బయ్యర్ ఇతను ఆప్షన్ సెల్లర్ సో ఆప్షన్ బయ్యర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆప్షన్స్ ని బై చేస్తుంటే మార్కెట్ తన డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు అతనికి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అని వస్తుంది దీనికి ఒక ఎండ్ అనేది లేదన్నమాట ఎక్స్పైరీ డే లోపల మార్కెట్ ఎంత అప్సైడ్ వెళ్ళినా కూడా ఇతనికి అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్న ప్రీమియం థౌజండ్ కి వెళ్ళవచ్చు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వెళ్ళవచ్చు సో ఆప్షన్ బయ్యర్ కి మార్కెట్ ఎంత ఆప్సైడ్ వెళ్తుందో అంత ప్రాఫిట్ ని ఆప్షన్ బయ్యర్ తీసుకుంటాడు కానీ ఆప్షన్ సెల్లర్ కి అలా కాదు ఆప్షన్ సెల్లర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఈ ఆప్షన్స్ ని సెల్ చేస్తుంటే మాక్సిమం అతను బై చేయాల్సిన ప్రైస్ ఏంటి జీరో ఎందుకంటే జీరో కి ఇంకా డౌన్ కి వెళ్ళదు సో ఆప్షన్ సెల్లర్ మార్కెట్ లో సెల్ చేస్తున్నప్పుడే అతనికి మాక్సిమం ప్రాఫిట్ ఎంత అని తెలిసిపోతుంది సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఆప్షన్ సెల్లర్ సెల్ చేస్తుంటే మార్కెట్ ఆప్షన్ సెల్లర్ డైరెక్షన్ లో వెళ్తే మాక్సిమం ప్రాఫిట్ అతనికి సిక్స్ హండ్రెడ్ రూపీసే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఆప్షన్ సెల్లర్ ఎంత ప్రీమియం ని కలెక్ట్ చేసుకుంటున్నాడో అదే అతని ప్రాఫిట్ అన్నమాట కానీ ఆప్షన్ బయర్ కి ఒక లిమిట్ అనేది ఉండదు వంద రూపాయల్లో ఆప్షన్ బైయర్ బై చేస్తుంటే మార్కెట్ ఎంతసేపు అతని డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుందో ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఆప్షన్ బైయర్ కి ఇక్కడ ప్రాఫిట్ అనేది అప్ సైడ్ అన్లిమిటెడ్ గా ఉంటుంది లాస్ అనేది జీరో జీరో వరకు మాత్రమే అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి ఆప్షన్స్ జీరో అయ్యేంత వరకు వెయిట్ చేసినా కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లాస్ గా ఉంటుంది కానీ ఆప్షన్స్ ఎల్లర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ చేస్తున్నాడు అంటే మార్కెట్ అప్ సైడ్ అంటే అతని ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే అన్లిమిటెడ్ రిస్క్ ని క్యారీ చేస్తాడు అతని డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళింది అంటే అతనికి వచ్చే మాక్సిమం ప్రాఫిట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ జీరో అయ్యేంత వరకు అతను వెయిట్ చేయవచ్చు జీరో అయిన తర్వాత పొజిషన్స్ ని ఎగ్జిట్ చేయవచ్చు సో ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్స్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది ఆప్షన్ బయర్ కి ప్రాఫిట్స్ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆప్షన్ బయ్యర్ కి అండ్ ఆప్షన్ సెల్లర్ కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా ఆప్షన్ బయ్యర్ గా ఉండడం బెటర్ కదా తక్కువ క్యాపిటల్ తో ఆప్షన్స్ లో ట్రేడ్ చేయవచ్చు లిమిటెడ్ రిస్క్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది అని మీరు ఆలోచిస్తుంటారు రైట్ బట్ ఫ్రెండ్స్ ఏ అడ్వాంటేజ్ లేకపోతే ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు ఉంటుంది అని ఆలోచించారా ఏ అడ్వాంటేజ్ లేకపోతే ఆప్షన్ సెల్లర్స్ ఎందుకు హ్యూజ్ మార్జిన్ ని పెట్టి ఆప్షన్స్ ని సెల్ చేస్తారు అని ఆలోచించారా సో ఆప్షన్ సెల్లర్ కి కూడా ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఆ అడ్వాంటేజ్ ఏంటంటే టైం వాల్యూ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ ఆప్షన్ బయ్యర్ కి టైం వాల్యూ అనేది ఒక ఎనిమి కానీ ఆప్షన్ సెల్లర్ కి టైం వాల్యూ అనేది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ టైమ్ వాల్యూ అంటే ఏంటి టైం వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పిరేషన్ డేట్ అనమాట ఆప్షన్స్ లో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కి ఒక ఎక్స్పీరేషన్ డేట్ అనేది ఉంటుంది మనం డిస్కస్ చేసాం కదా థర్స్ డే రోజు ఎక్స్పైరీ డే అనేది ఉంటుంది థర్స్ డే ఎక్స్పైరీ అయిన తర్వాత ఫ్రైడే అంటే నెక్స్ట్ డే ఒక కొత్త కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ కొత్త కాంట్రాక్ట్ కి అగైన్ ఎక్స్పైరీ డే అనేది నెక్స్ట్ థర్స్ డే ఉంటుంది ఆ థర్స్ డే రోజు లాస్ట్ ఫ్రైడే ఓపెన్ అయిన అన్ని కాంట్రాక్ట్స్ కూడా క్లోజ్ అవుతాయనమాట ఫ్రైడే రోజు కొత్త కాంట్రాక్ట్స్ ఓపెన్ అయితే ఆ కొత్త కాంట్రాక్ట్స్ అనేది నెక్స్ట్ థర్స్ డే లో క్లోజ్ అవుతుంది నెక్స్ట్ థర్స్ డే ఆ కాంట్రాక్ట్స్ క్లోజ్ అయిన తర్వాత అగైన్ నెక్స్ట్ డే అంటే ఫ్రైడే అనదర్ న్యూ కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతుంది అనమాట అగైన్ ఈ ఫ్రైడే ఓపెన్ అయిన కొత్త కాంట్రాక్ట్స్ కి వాలిడిటీ అనేది నెక్స్ట్ థర్స్డే వరకు ఉంటుంది అనమాట సో ఇలా ఎవ్రీ థర్స్ డే ఎక్స్పైర్ అయిన తర్వాత కొత్త కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతాయి ఆ కొత్త కాంట్రాక్ట్స్కి కి థర్స్ డే వరకు టైం ఉంటుంది అనమాట థర్స్డే రోజు ఆ కాంట్రాక్ట్స్ అన్ని క్లోజ్ అవుతాయి ఇప్పుడు ఈ టైం వాల్యూ అనేది ఆప్షన్ సెల్లర్ కి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది ఆప్షన్ బయర్ కి ఎలా డిస్అడ్వాంటేజ్ అవుతుంది అని అండర్స్టాండ్ చేసుకుందాం లెట్సే బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ టూ థౌసండ్ లో ట్రేడ్ అవుతుంది ఆప్షన్ బైయర్ వ్యూ అనేది మార్కెట్ లో బుల్లిష్ ఉంది ఆప్షన్ బైయర్ మార్కెట్ ఫార్టీ టూ థౌసండ్ లెవెల్స్ నుండి అప్ సైడ్ వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నాడు సో ఆప్షన్ బైయర్ మార్కెట్ లో బుల్లిష్ ఉన్నప్పుడు ఏ ఆప్షన్ ని బై చేయాలి కాల్ ఆప్షన్ ని బై చేయాలి అంటే సిఈ ని బై చేయాలన్నమాట కరెక్టా సో అలాగే ఆప్షన్ సెల్లర్ కూడా మార్కెట్ లో బుల్లిష్ సో మార్కెట్ ఫార్టీ టూ థౌసండ్ అని ఆప్షన్ సెల్లర్ కూడా చేస్తున్నాడు ఆప్షన్ బైయర్ మార్కెట్ సైడ్ వెళ్తుంది అని కాల్ ఆప్షన్ బై చేస్తే ఆప్షన్ సెల్లర్ ఏం చేయాలి ఆప్షన్ సెల్లర్ మార్కెట్ సైడ్ వెళ్తుంది అని పుట్ ఆప్షన్ చేయాలి ఆప్షన్ బైయర్ బుల్లిష్ వ్యూ తో కాల్ ఆప్షన్ ని బై చేస్తే ఆప్షన్ సెల్లర్ బుల్లిష్ వ్యూ తో పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాడు ఇక్కడ ఇద్దరి వ్యూ కూడా సేమ్ గానే ఉంది ఇద్దరు మార్కెట్ లో ఉన్నారు ఇప్పుడు ఈ టైం వాల్యూ అనేది ఆప్షన్ బయ్యర్ కి డిస్అడ్వాంటేజ్ గా ఎందుకు ఉంటుంది ఆప్షన్ సెల్లర్ కి అడ్వాంటేజ్ గా ఎందుకు అని చూస్తే లెట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ టూ థౌజండ్ లెవెల్స్ నుండి క్విక్ మూమెంటం చేసుకుంటూ సైడ్ కి మూవ్ అయ్యింది అంటే ఈ కండిషన్ లో ఆప్షన్ బయ్యర్ ప్రాఫిట్ చేస్తాడు ఎందుకు ఇక్కడ ఫార్టీ టూ థౌసండ్ లెవెల్స్ నుండి ఆప్షన్ బయ్యర్ అనుకున్న లెవెల్స్ దాకా మార్కెట్ వెళ్లడానికి తీసుకునే టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆప్షన్ బయ్యర్ ప్రాఫిట్ చేస్తారు ఇస్తాడు అండ్ ఆప్షన్ సెల్లర్ ఆఫ్ కోర్స్ ఆప్షన్ సెల్లర్ యొక్క వ్యూ కూడా బుల్లిష్ ఉంది కాబట్టి మార్కెట్ క్విక్ మోమెంటం చేసుకుని అప్ సైడ్ మోమెంటం చేసేటప్పుడు ఆప్షన్ సెల్లర్ కూడా ప్రాఫిట్ చేస్తాడు ఇది సినారియో నంబర్ వన్ సినారియో నంబర్ టూ లో మార్కెట్ ఫార్టీ టూ థౌసండ్ లెవెల్స్ నుండి స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ మూవెంటం ఇలా చేసింది అంటే ఈ కండిషన్ లో ఆప్షన్ బయర్ కి లాస్ అవుతుంది ఎందుకు అంటే ఫార్టీ టూ థౌసండ్ లెవెల్స్ నుండి మార్కెట్ ఆప్షన్ బయర్ అనుకున్న లెవెల్స్ కి వెళ్ళింది కానీ మార్కెట్ స్లో అండ్ స్టడీ గా టైం పాస్ చేస్తూ సైడ్ కి మూమెంటమ్ చేసింది సో ఈ కండిషన్ లో ఇక్కడ మార్కెట్ ఆప్షన్ బయర్ అనుకున్న లెవెల్స్ కి వెళ్ళడానికి తీసుకున్న టైం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆప్షన్ కండిషన్ లో లాస్ చేసుకుంటాడు బికాస్ మనం లాస్ట్ సెక్షన్ లో డిస్కస్ చేసినట్టు ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది సో ఆ టైమ్ అనేది రిడ్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఆప్షన్స్ యొక్క వాల్యూ అనేది టైం కి తగినట్టుగా ఆ ఆప్షన్స్ యొక్క వాల్యూ రెడ్యూస్ అవుతూ ఉంటుంది సో మార్కెట్ ఈవెన్ దో ఆప్షన్ బయర్ అనుకున్న లెవెల్స్ కి రీచ్ అయినా కూడా ఇక్కడ తీసుకున్న టైం అనేది చాలా ఎక్కువ అనమాట సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మార్కెట్ క్విక్ ని చేసుకుని అప్ సైడ్ వెళ్ళింది ఇక్కడ తీసుకున్న టైం అనేది చాలా తక్కువగా ఉంది ఈ సెకండ్ సినారియో లో ఆప్షన్ బయర్ యొక్క వ్యూ కరెక్ట్ గా ఉన్నా కూడా మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ కి మూమెంటమ్ చేసింది సో ఇలా మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ కి మూమెంటం చేసేటప్పుడు ఆప్షన్ బయర్ ప్రాఫిట్ ని చెయ్యడు బికాస్ ఆఫ్ టైం టైమ్ వాల్యూ కానీ ఆప్షన్ సెల్లర్ కి చూసాము అంటే మార్కెట్ ఎంత స్లో అండ్ స్టడీ గా అప్ సైడ్ మూమెంట చేసినా ఈ కండిషన్ లోను ఆప్షన్ సెల్లర్ ప్రాఫిట్ చేస్తాడు ఎందుకు అంటే ఆప్షన్ సెల్లర్ కి టైం వాల్యూ అనేది అడ్వాంటేజ్ గా ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ సెల్లర్ ఇక్కడ ఎక్కువ ప్రైస్ లో ఆప్షన్స్ ని సేల్ చేసి తక్కువ ప్రైస్ లో బై చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సో మార్కెట్ స్లో అండ్ స్టడీగా గా వెళ్లినా లేదా క్విక్ మూమెంటం చేసుకుని సైడ్ కి వెళ్లి ఈ రెండు కండిషన్స్ లోను ఆప్షన్స్ యొక్క వాల్యూ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది సో ఆప్షన్స్ యొక్క వాల్యూ రెడ్యూస్ అవుతూ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఆప్షన్ సెల్లర్ కి అది అడ్వాంటేజ్ గా ఉంటుంది ఇక్కడ ఆప్షన్ బయర్ తక్కువ ప్రైస్ లో బై చేసి ఎక్కువ ప్రైస్ లో సెల్ చేయడానికి చూస్తున్నాడు సో మార్కెట్ లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితేనే ఆప్షన్ బయర్ కి ప్రాఫిట్ వస్తుంది కానీ మార్కెట్ సెకండ్ సినారియో లో ఏం చేసింది స్లో అండ్ స్టడీ గా అప్ సైడ్ చేస్తూ చేస్తుంది సో స్లో అండ్ స్టడీ గా అప్సైడ్ మూవ్మెంటు చేసేటప్పుడు ఆప్షన్ బయర్ కి లాస్ అవుతుంది కానీ ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్ అవుతుంది థర్డ్ సినారియోలో మార్కెట్ ఆప్షన్ బయర్ కి అగెన్స్ట్ గా మూవ్మెంటే చేస్తుంది అంటే ఆప్షన్ బయర్ మార్కెట్ అప్సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నాడు కానీ మార్కెట్ డౌన్ ైడ్ చేస్తూ ఉంది అండ్ ఈ కండిషన్ లోను ఆప్షన్ బయర్ కి లాస్ అవుతుంది ఆప్షన్ సెల్లర్ చూసామంటే మార్కెట్ ఆప్షన్ సెల్లర్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నప్పుడు ఎస్ అఫ్ కోర్స్ ఆప్షన్ సెల్లర్ కి కూడా ఈ కండిషన్ లో లాస్ అవుతుంది ఎందుకంటే కూడా ఉన్నారు కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ చేసేటప్పుడు ఇద్దరికి ఈ థర్డ్ కండిషన్ లో లాస్ అవుతుంది కానీ ఫస్ట్ సినారియోలో మాత్రమే ఆప్షన్ బయర్ ప్రాఫిట్ ని చేస్తాడు సెకండ్ సినారియోలో ఆప్షన్ బయర్ కి లాస్ అవుతుంది థర్డ్ సినారియో ఆప్షన్ బయర్ కి లాస్ అవుతుంది కానీ ఆప్షన్ సెల్లర్ కి ఫస్ట్ సినారియోలోను ప్రాఫిట్ చేస్తాడు మార్కెట్ స్లో అండ్ స్టడీగా మూవ్ అయినా కూడా ఆప్షన్ సెల్లర్ ప్రాఫిట్ ని చేస్తాడు థర్డ్ కండిషన్ లో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మాత్రమే ఆప్షన్ సెల్లర్ లాస్ చేసుకుంటాడు అనమాట సో ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే సో ఎప్పుడు కూడా ఆప్షన్ బయర్ క్విక్ మూమెంటమ్ అనేది వచ్చేటప్పుడు మాత్రమే ప్రాఫిట్ ని చేస్తాడు కన్సాలిడేషన్ మార్కెట్ లో అంటే మార్కెట్ ఒకే రేంజ్ లో ఇలా ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు ఆప్షన్ బయర్ ప్రాఫిట్ ని చేయడు ఆప్షన్ సెల్లర్ కి ఇది అడ్వాంటేజ్ గా ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ లో బ్యాంక్ నిఫ్టీ క్విక్ మూమెంటమ్ చేసింది అండ్ సైడ్ వేస్ మూమెంటమ్ కూడా చేసింది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ క్విక్ మూవ్మెంటం చేసుకుని అప్ సైడ్కి ర్యాలీ చేసింది కానీ నెక్స్ట్ డే చూశారు అంటే మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంటం చేసింది అగైన్ అప్ సైడ్ అగైన్ డౌన్ సైడ్ అగైన్ అప్ సైడ్ ఇలా మార్కెట్ ఒక రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ ఉండింది సో బ్యాంక్ నిఫ్టీ క్విక్ మూమెంటం చేసుకుని అప్సైడ్ వెళ్ళింది కాబట్టి ఈ కండిషన్ లో ఆప్షన్ బయ్యర్ కి ఎటువంటి టైం డీకే అనేది ఉండదు టైం డీకే అంటే మార్కెట్ ఎంత త్వరగా ఆప్షన్ బయర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్తుంది అనేది టైం డీకే అన్నమాట సో మార్కెట్ ఇలా క్విక్ మూమెంటం చేసుకునే అప్ సైడ్ టైం డీకే అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ నెక్స్ట్ డే మీరు చూసారు అంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అగైన్ అప్ సైడ్ వెళ్ళింది అగైన్ డౌన్ సైడ్ వచ్చింది అగైన్ అప్ సైడ్ వెళ్ళింది సో మార్కెట్ ఇలా అప్ సైడ్ డౌన్ సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఇలా మొమెంటమ్ చేసేటప్పుడు సో మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేస్తుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ లో టైమ్ డికే అనేది ఎక్కువగా ఉంటుంది సో టైం డీకే ఎక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్ బయర్ ప్రాఫిట్ చేసే ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆప్షన్స్ ఎలా ఇలాంటి మార్కెట్ లోనే ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకు అంటే మార్కెట్ ఒకే రేంజ్ లో ట్రేడ్ చేస్తూ ఉంది కాబట్టి టైం డీకే కారణంగా ప్రాఫిట్ చేసే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు ప్రాక్టికల్ గా ఈ టైం డీకే అనేది ఆప్షన్స్ లో ఎలా జరుగుతుంది అని ఆప్షన్స్ చాట్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎగ్జాంపుల్ ని జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో తీసుకున్నాను అట్ ద సేమ్ టైం ఫార్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో తీసుకున్నాను ఒక ఆప్షన్ బయర్ కి టైం వాల్యూ అనేది ఎలా డిస్అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఈ ఎగ్జాంపుల్ ని చూస్తే మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది ఇది బ్యాంక్ నిఫ్టీ క్రియేట్ చేసిన హై అలాగే కాల్ ఆప్షన్ లో కూడా మార్కెట్ ఇక్కడ హై ని క్రియేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళింది కాల్ ఆప్షన్ కూడా అప్ సైడ్ వెళ్ళింది అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వచ్చింది కాల్ ఆప్షన్ కూడా డౌన్ సైడ్ మూమెంటం చేసింది అండ్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళింది కాల్ ఆప్షన్ కూడా అప్ సైడ్ వెళ్ళింది మీరు ఇక్కడ రెండు చూస్తుంటే మార్కెట్ సిమిలర్ మూమెంటమే చేసింది ఆప్షన్ బయ్యర్ కి మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటారు కానీ రియాలిటీని మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ వరకు అప్ సైడ్ చేసింది ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క హై క్లోజ్ అయింది ఈ పాయింట్ లో అలాగే కాల్ ఆప్షన్ చాట్ మనం చూసాము అంటే కాల్ ఆప్షన్ చాట్ ఇక్కడ వరకు హై ని క్రియేట్ చేసింది అండ్ క్లోజ్ అయింది ఈ లెవెల్స్ లో అనమాట సో ఇలా నేను ఒక లైన్ ని డ్రా చేస్తాను అండ్ ఇది క్లోజింగ్ లెవెల్స్ అనమాట ఈ హై నుండి ఈ క్లోజింగ్ లెవెల్స్ దాకా ఈ డిస్టెన్స్ ని చూడండి అలాగే ఆప్షన్స్ చాట్ లో కూడా నేను ఒక లైన్ ని ఇలా డ్రా చేశాను అంటే ఇది హై పాయింట్ ఇది క్లోజింగ్ పాయింట్ అనమాట ఈ డిస్టెన్స్ ని చూడండి బ్యాంక్ నిఫ్టీ అండ్ కాల్ ఆప్షన్ రెండు కూడా మొమెంటమ్ అనేది సిమిలర్ గానే ఉంది బ్యాంక్ నిఫ్టీ లో హై నుండి క్లోజింగ్ కి ఉన్న డిస్టెన్స్ ని కాల్ ఆప్షన్ చాట్ లో హై నుండి క్లోజింగ్ కి ఉన్న డిస్టెన్స్ ని మీరు చూస్తేనే మీకు అండర్స్టాండ్ అవుతుంది ఇక్కడ కాల్ ఆప్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు అట్లీస్ట్ కాల్ ఆప్షన్ అనేది సెవెన్ హండ్రెడ్ అబో క్లోజ్ అయి ఉండాలి అప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మ్యాచ్ అయి ఉండేది కానీ ఇక్కడ డిస్టెన్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు కాల్ ఆప్షన్ లో డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లో డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది డౌన్ సైడ్ వెళ్ళింది అగైన్ అప్ సైడ్ కే మూమెంటం చేసింది కానీ ఆప్షన్స్ చాట్ లో మూమెంట అనేది రాలేదు దిస్ ఇస్ బికాస్ ఆఫ్ టైం వాల్యూ మార్కెట్ కన్సల్టేషన్ లో ఉంటే టైం వాల్యూ కారణంగా ఆప్షన్స్ యొక్క మూమెంటం అనేది రెడ్యూస్ అయిపోతుంది అగైన్ ఈ టైం వాల్యూ అనేది మనం ఏ స్ట్రైక్ ప్రైజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి అండ్ ఆ స్ట్రైక్ ప్రైజెస్ లో ఉన్న గ్రీక్స్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఏ స్ట్రైక్ ప్రైజ్ సెలెక్ట్ చేసుకుంటే టైం డీకే అనేది తక్కువగా ఉంటుంది అండ్ మనం ఏ స్ట్రైక్ ప్రైజ్ సెలెక్ట్ చేసుకుంటే టైం డీకే అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం ఐ హోప్ ఈ ఎంటైర్ వీడియోలో మనం డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఎస్పెషల్లీ టైం వాల్యూ టైం వాల్యూ అంటే ఏంటి అని మీరు అండర్స్టాండ్ చేసుకోకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఇట్ ఈస్ వెరీ టు మూవ్ ఫార్వర్డ్ సో మీకు టైం వాల్యూ అండర్స్టాండ్ అవ్వలేదు అంటే ఇంకోసారి వీడియోని చూడండి డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది సో ఈ అన్ని అడ్వాంటేజెస్ ని అండ్ డిసడ్వాంటేజెస్ ని చూసిన తర్వాత మీకు ఆప్షన్ బయింగ్ సూటబుల్ గా ఉంటుందా లేదా ఆప్షన్ సెల్లింగ్ సూటబుల్ గా ఉంటుందా అని మీరు డిసైడ్ చేయండి బట్ ఈ ఆప్షన్ బయర్స్ లో అనేది ఇంకా టూ మేజర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి దాన్ని కూడా డిస్కస్ చేసిన తర్వాత మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది మీరు ఆప్షన్ బయర్ గా ఉండాలి అనుకుంటున్నారా లేదా ఆప్షన్ సెల్లర్ గా ఉండాలి అనుకుంటున్నారా అని నేను పర్సనల్ గా నా సెవెన్ డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ తో ఆప్షన్ బయింగ్ ఎక్కువగా చేస్తాను కంపారిటివ్లీ ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ సెల్లింగ్ కి కూడా నేను మా టీం కొన్ని వీక్లీ స్ట్రాటజీస్ ని ఫాలో చేస్తాం బట్ నేను ఉపయోగించే సెవెన్ డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఆప్షన్ కి సూటబుల్ గా ఉంటుంది కాబట్టి సో అందుకే నేను ఆప్షన్ బయింగ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ ఐ హోప్ బిగినర్స్ ఉన్న అన్ని డౌట్స్ ని క్లారిఫై అయ్యేలా ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి బేసిక్స్ ఆఫ్ ఆప్షన్ కోర్స్ లో నెక్స్ట్ వీడియో లో మిమ్మల్ని కలుస్తానని చెప్తూ ఈ వీడియో ని క్లోజ్ చేస్తున్నాను ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ ఇంపార్టెంట్ వీడియో